కర్నూలు జిల్లాలో 6,86,00,000 విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తూ ఉండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్పోస్టు వద్ద చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు. అతడు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు. పోస్ట్ దగ్గర యూజువల్ గా మనం చేసే వెహికల్ చెకింగ్ లో భాగంగా మా సిఏ లక్ష్మీ దుర్గయ్య గారు 148 గోల్డ్ బిస్కెట్స్ పట్టుకోవడం జరిగిందండి. ఆ దొరికిన వ్యక్తి పేరు వచ్చి రాతి మిద్దెరాజా. అతను హైదరాబాద్కి 24వ తేదీ వెళ్ళాడు. రిటర్న్లో వస్తుండగా బస్సులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తన చేతిలో ఉన్న బాక్స్లో 148 బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉండడం జరిగింది. ఈ బిస్కెట్స్ ఒక్కొక్కటి 100 గ్రాముల ఉన్నాయండి. టోటల్ 148 బిస్కెట్స్ ఉన్నాయి. ఇది అనంతపురం వెళ్తున్నట్టుగా తెలిసింది. అండ్ మా తదుపరి దర్యాప్తులో దీన్ని మా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్లస్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత తదుపరి డీటెయిల్స్ కూడా మీకు వ్యక్తపరుస్తాను. యాక్చువల్లీ హైదరాబాద్లో 163 బిస్కెట్స్ తీసుకున్నారండి. అక్కడ 15 బిస్కెట్స్ డిస్పోజ్ చేశానని ఏదైతే చెప్పాడు. మిగిలిన 148 బిస్కెట్స్ మనకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం 6,86,00,000 అని తెలుస్తుంది.